ఓం శ్రీ మాత్రే నమ ఛానల్లోకి స్వాగతమండి ధనుస్సు వారికి లైఫ్లో సెటిల్ లేదు సక్సెస్ లేదు సంతోషం లేదు ఎందుకంటే వీరికి పుత్రరుణ శాపం వెంటాడుతుంది అందుకే లైఫ్లో సెటిల్మెంట్ లేదు వెంటనే ఈ విధమైన పరిహారం చేయండి మీరు ఈ పుత్రరున్న శాపం నుండి బయటపడటంతో పాటు మీ లైఫ్ని కూడా సెటిల్ చేసుకోగలుగుతారు అయితే ఈ పుత్రరున్న శాపం రాశి వారిని ఎందుకు వెంటాడుతుంది పుత్రుడున్న శాపం అంటే ఏమిటి ఈ శాపం వల్ల ధనుస్సు రాశివారు ఎటువంటి కష్టాలను ఎదుర్కొంటున్నారు అలాగే ధనుస్సు రాశివారు ఈ పుత్రుడున్న శాపం నుండి బయటపడటానికి ఏ విధమైన పరిహారాలు పాటించాలి ఏ విధమైన దేవతారాధన చేయాలి అనే పూర్తి వివరాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే కనుక ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి ఈ రాశికి అధిపతి గురువు మూలా నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తరాషాఢ నక్షత్రంలోని ఒకటవ పాదంలో జన్మించిన వారు రాశి వారిగా పరిగణించబడతారు ఈ ధనుసు రాశిలో జన్మించిన వారు ఎవరికైనా ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలని భావిస్తూ ఉంటారు అంతేకాదు ప్రతి విషయాన్ని కూడా స్వయంగా తెలుసుకుని తమకు తోచిన విధంగా చేస్తారు ఎవరైనా సలహాలు ఇస్తే ఆ సలహాలు అస్సలు పాటించరు ఏ విషయాన్నైనా తమకు తాముగా లోతుగా పరిశీలించి ఎవరి సలహాలు పాటించకుండా ఆ విషయంపై ఒక సొంత అభిప్రాయానికి ఒక సొంత నిర్ణయానికి వస్తారు ధనుసు రాశి వారికి ఆత్మగౌరవం ఎక్కువగా ఉంటుంది స్వయం ప్రతిపత్తి అధికంగా ఉంటుంది తమ సొంత విషయాలను ఇతరులకు అవసరమైనంత వరకు మాత్రమే తెలియజేస్తారు తమ సొంత విషయాల్లో ఇతరుల జోక్యం అస్సలు అంగీకరించరు ఆధునిక విద్య ప్రత్యేకమైన విద్యల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది వినూత్న వ్యాపారాలలో రాణిస్తారు మేధస్సుతో ఉన్నత స్థానాలను సాధిస్తారు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు ధనుస్సు రాశివారికి దైవభక్తి మంత్రోపాసన మొదలైన విషయాలపై ఆసక్తి కూడా ఎక్కువగా ఉంటుంది అంతరాత్మ సాక్షికి విరోధంగా ఏ పని కూడా చేయరు పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు న్యాయం ధర్మం సహధర్మం ఇవన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని వారు వారి యొక్క మనుకడను సాగిస్తూ ఉంటారు అయితే ఈ ధనుస్సు రాశి వారికి లైఫ్లో ఇంకా సెటిల్మెంట్ లేదు సక్సెస్ లేదు సంతోషం లేదు ఏ పని తలపెట్టినా కానీ వారు ఎన్నో రకాల ప్రతికూల ఫలితాలను అనుభవిస్తూ ఉన్నారు దీనికి కారణం పుత్రరుణ శాపం అనే చెప్పుకోవాలి ధనుసు రాశి వారు పుత్రుడున్న శాపం కారణంగా వారి జీవితంలో ఎన్నో ప్రతికూలతలను అనుభవిస్తూ ఉన్నారు గత జన్మ నుండి ఈ పుత్రుడున్న శాపం అనేది వీరిని వెంటాడుతూ ఉంది అందుకే వీరు ఏ పని తలపెట్టినా కానీ సక్సెస్ లేకపోవటం వారికి మానసిక ప్రశాంతత లేకపోవటం ఈ విధంగా ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు అలాగే వారి యొక్క సంతానానికి సంబంధించి కూడా ఎన్నో ప్రతికూల అంశాలు వారి యొక్క జీవితంలో చూస్తూ ఉంటారు పిల్లలు ఆరోగ్యంగా పుట్టాలని వారి జీవితాలు సుఖ సంతోషాలతో గడిచిపోవాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటూ ఉంటారు పిల్లలకు సంబంధించి ఏ చిన్న సమస్య ఎదురైనా కానీ తల్లిదండ్రులు తట్టుకోలేకపోతారు ఇది సహజంగా ప్రతి కుటుంబంలో ఉంటుంది అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జాతకంలో పుత్రస్థానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది పుత్రస్థానంతో పాటు స్థానాధిపతికి పుత్ర కారకుడైన గురుగ్రహానికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది జాతక చక్రంలో పుత్రస్థానం బాగుంటే సంతానం ఆరోగ్యంగా అభివృద్ధిలోకి వస్తుంది లేని పక్షంలో సంతానం ఆ తల్లిదండ్రులకి ఒక పెద్ద సమస్యగా గుదిబండగా గుండెల మీద కుంపటిగా మారుతుంది అయితే దోషానికి ప్రధాన కారణం పుత్రస్థానంలో అంటే పంచమ స్థానంలో పాపగ్రహాలు ఉండటం మరొక కారణం పుత్రస్థానాధిపతి అంటే పంచమాధిపతి పాపగ్రహాలతో కలిసి ఉండటం లేదా దుష్ట స్థానాలలో ఉండటం ఇక మరొక కారణం ఏమిటంటే పుత్రకారకుడైన గురువు పాపగ్రహాలతో కలవటం లేదా నీచబడి ఉండటం లేదా దుస్థానాలలో ఉండటం ఇటువంటివి జరిగినప్పుడు పిల్లలు కలగకపోవటం పిల్లలు కలిగినా కాని అంగవైకల్యాలతో అనారోగ్యాలతో పుట్టటం క్రమశిక్షణ లేకుండా ఉండటం చదువు రాకపోవటం తల్లిదండ్రులను లెక్క చేయకపోవటం వంటివి జరిగే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా జాతక చక్రంలోని గ్రహాల స్థితిగతులను బట్టి ఆధారపడి ఉంటాయి స్థానాధిపతి శని రాహు కేతువు కుజ గ్రహాలతో కలిసినప్పుడు సంతాన సమస్యలు ఏర్పడతాయి స్థానాధిపతి అయిన గురువు శుక్రుడు బుధుడు రవి చంద్రుడు వంటి శుభగ్రహాలతో కలిసినప్పుడు సకాలంలో సత్సంతానం కలుగుతుంది ఇటువంటి సంతానం వల్ల భవిష్యత్తులో తల్లిదండ్రులు కూడా సుఖ సంతోషాలతో ఉంటారు పంచమ స్థానం అంటే పుత్రస్థానం శుభగ్రహాలతో లేక శుభదృష్టితో కూడి ఉండటం వల్ల మంచి సంతానం కలుగుతుంది ఈ స్థానంలో శని రాహు కేతు కుజగ్రహాలు ఏవైనా ఉన్నట్లయితే పిల్లల వల్ల తల్లిదండ్రులు నానా రకాల సమస్యలను అనుభవించాల్సి వస్తుంది పుత్రకారకుడైన గురువు జాతక చక్రంలో ఒకటి రెండు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో ఉన్నట్లయితే మంచి సంతానం కలుగుతుంది అటువంటి సంతానం వల్ల తల్లిదండ్రుల జీవితం కూడా ఆనందంతో గడిచిపోతుంది గురుగ్రహం స్వక్షేత్రంలో లేదా ఉచ్చ స్థానంలో లేదా మిత్రక్షేత్రంలో ఉన్నట్లయితే సకాలంలో సంతానం కలగటంతో పాటు ఆ సంతానం ఎంతో అభివృద్ధిలోకి వస్తుంది గురుగ్రహం శత్రుక్షేత్రంలో ఉన్నా లేక నీచ స్థానంలో ఉన్నా సంతాన సంబంధమైన సమస్యలు తలెత్తుతాయి ఈ గురుగ్రహం కూడా శని రాహు కుచ కేతు గ్రహాలతో కలవటం సంతానానికి మంచిది కాదు అయితే పుత్రుడున్న శాపం వల్ల ఎన్నో రకాల ప్రతికూల అంశాలను ఈ ధనుస్సు రాశి వారు వారి యొక్క జీవితంలో అనుభవిస్తున్నారు ఏ పని తలపెట్టినా సక్సెస్ ఉండదు వ్యాపారంలో లాభాలు తగ్గటం భాగస్వాములతో విభేదాలు అమ్మకాల క్షీణత ఈ విధంగా వ్యాపార జీవితంలో ప్రతికూలతలు ఉద్యోగ జీవితంలో ఎన్నో రకాల సవాళ్లు ప్రమోషన్ గురించి ఆర్థిక పెరుగుదల గురించి ఎన్ని రోజులుగా ప్రయత్నం చేసినా కానీ సత్ఫలితాలు పొందలేకపోవటం కుటుంబంలో కలతలు మనశ్శాంతి లేకపోవటం కెరియర్ పరంగా మంచి అవకాశాలు దక్కకపోవటం ఈ యొక్క ప్రతికూల అంశాలన్నీ కూడా ధనుసు రాశి వారి యొక్క జాతకంలో ఈ పుత్రడున శాపం వల్ల కనిపిస్తూ ఉన్నాయి అయితే ఈ పుత్రడున శాపం నుండి మీరు బయటపడటానికి కొన్ని పరిహారాలు ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది ఇంట్లో శివుడు పార్వతీదేవి వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి కలిసి ఉన్నా అంటే శివుడి కుటుంబంతో ఉన్న ఫోటోను పూజా మందిరంలో పెట్టుకుని తరచూ పూజించటం వల్ల ఈ పుత్ర దోషం చాలా వరకు తొలగిపోతుంది సుందరకాండ పారాయణం వల్ల కూడా మీకు ఫలితం ఉంటుంది ఇంటి యజమాని పుష్యరాగం అనే రాయిని ఉంగరంలో పొదిగి ధరించటం చాలా మంచిది అంతేకాకుండా సంతానంలో ఒకరికి ఇష్టదైవం లేదా కులదైవం పేరు పెట్టడం వల్ల సత్ఫలితాలు మీకు కలుగుతాయి అలాగే ఈ పుత్రుడున్న శాపం నుండి మీరు బయటపడటానికి అనాథాశ్రమాల్లోని పిల్లలకి అంటే అనాథ పిల్లలకి మీకు తోచినంత సహాయం చేయండి వారికి ధనధాన్యాల రూపంలో కావచ్చు ఆహారం రూపంలో వస్త్రాల రూపంలో మీరు ఏ విధంగా సహాయం చేసినా కానీ మీరు ఈ పుత్రుడున్న శాపం నుండి బయటపడగలుగుతారు అలాగే అనాథ పిల్లలు అలాగే చదువుపై ఆసక్తి ఉండి చదువుకునే పరిస్థితులు లేని పిల్లలకి చదువుకి మీవంతుగా సహాయ సహకారాలు అందించండి అప్పుడు మీకు ఈ దోషం నుండి విముక్తి లభిస్తుంది పుత్రుడున్న శాపం నుండి మీరు బయటపడటానికి ఈ విధమైన పరిహారాలు చేయండి మీరు తప్పకుండా శుభ ఫలితాలు పొందుకుంటారు అప్పుడు మీ జీవితంలో వచ్చిన మార్పును చూసి మీరే ఆశ్చర్యపోతారు ముఖ్యంగా శని భగవాను నిత్యం ఆరాధించండి ఆ శని భగవానుడికి ఇష్టం లేని పనులు అస్సలు చేయకండి ప్రతి శనివారం ఆలయానికి వెళ్లి ఆ శని భగవానుడికి దీపారాధన చేయండి ఖచ్చితంగా మీరు ఈ పుత్రుడున్న శాపం నుండి వెంటబోయటమే కాకుండా మీ లైఫ్ లో సక్సెస్ ని కూడా చూస్తారు మీ లైఫ్ ఖచ్చితంగా సెటిల్ అవుతుంది చూసారు కదండి ధనుస్సు రాశి వారికి పుత్రుడున్న శాపం కారణంగా ఎటువంటి ఫలితాలు అనేవి వారి యొక్క జీవితంలో వారు అనుభవిస్తూ వస్తున్నారు ఆ పుత్రుడున్న శాపం ఏ విధంగా వస్తుంది ఈ పుత్రుడున్న శాపం నుండి బయటపడటానికి ధనుసు రాశి వారు ఎటువంటి పరిహారాలు ఎటువంటి దేవతారాధన చేయాలి ఈ పూర్తి అంశాలన్నీ కూడా తెలుసుకున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి